నేను మీ అశోక్ని వెల్కమ్ టు నిరుద్యోగి ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి. సో ముందుగా ఎవరైతే ముఖ్యమంత్రి వినయస్తం పథకంకి అప్లై చేసుకున్నారో అర్హులుగా భావించి వాళ్ళకైతే ఫిబ్రవరి నెల ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది. సో కొంతమందికి అయితే ఫిబ్రవరి వృత్తి అంటే హాజరు బయోమెట్రిక్ హాజరు వేయలేదు. సో వాళ్ళు ఎలా చేస్తే మీకు ఈ వృత్తి వస్తుందో చూద్దాం. సో అదేవిధంగా మార్చి నెలలో 2000 రూపాయలు అయితే ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. సో ఈ వృత్తి రావడానికి ఎప్పుడు బయోమెట్రిక్ హాజరు వేయాలి చూద్దాం. సో నెక్స్ట్ వృత్తి వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి కూడా ఈ వీడియోలో చూద్దాం. సో దాంతోపాటు మీ వృత్తి రాకపోవడానికి కూడా కారణాలు కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా మీకు ఫిబ్రవరి వృత్తి ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది. సో కొంతమందికి అయితే వృత్తి రాలేదు. ఎలా చేస్తే మీకు ఫిబ్రవరి నెలలో వృత్తి వస్తుంది. సో త్వరలోనే అంటే ఫిబ్రవరికి హాజరు వేయడానికి టైం అయితే అయిపోతుంది. దాంతోపాటు సర్వర్లు కొద్దిగా ప్రాబ్లం ఉన్న నేపథ్యంలోనే సో రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన ముఖ్యమంత్రి వినేస్త పథకంకి అయితే కొద్దిగా ఆటంకం అయితే తలపట్టింది. సో ఈ నేపథ్యంలోనే వారు ఏం చెప్పారంటే మనం కాల్ చేస్తే వాళ్ళకి సో 1200100 కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గరలో ఉన్న ఎక్కడున్న మీసేవ కేంద్రంలో కానీ అంటే ఇతర ప్రజా సర్వధిక కేంద్రాల్లో పిఎస్ఎస్ సర్వేలో కానీ లేదా వెలుగు కేంద్రాల్లో కానీ లేదా మీరు దగ్గరలో ఉన్న రేషన్ షాప్లో కానీ మీరు బయోమెట్రిక్ హాజరు అనేది ముఖ్యమంత్రి వినేసం సంబంధించిన అయితే వేయచ్చు. దీనికైతే మీరు కూడా అంటే ఈ నెల 26 వరకు అయితే వేయచ్చు అనమాట. 26 వరకు అంటే 26 కాకుండా 25 లోపు వేస్తే మీకైతే వితిన్ 48 అవర్స్లో మీ వృత్తి అనేది మీ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది. సో మీరైతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీ సేవలో అయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ ఇతర రేషన్ షాప్లో కానీ ఎక్కడైనా మీరైతే బయోమెట్రిక్ హాజరు అనేది వేయచ్చు. మీరైతే దిగులు చెందకండి. ఈ విషయాన్ని చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి, సర్వర్లు పనిచేయడం లేదు, మేమేం చేయాలనేసి. సో వాళ్ళు కూడా అంటే 26 తేదీ వరకు అంటే మీరు 25 తేదీ వరకు తమ్ అయితే వేయండి, దగ్గరలోనే మీ సేవ కేంద్రంలో కానీ ఇతర మీకు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ వేయండి. వితిన్ 48 అవర్స్లో మీకైతే మీ అకౌంట్కి అయితే మీ వృత్తి అనేది జమ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మార్చి నెలలో 2000 రూపాయలు రావాలంటే మీరు ఎక్కడ ఎప్పుడు బయోమెట్రిక్ హాజరు వేయాలని అడుగుతున్నారు చాలామంది. సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తే మీ దగ్గరలో ఉన్న మీ సేవలు అంటే ఎల్నక నేపథ్యంలోనే మీరు ఎక్కడున్నా కూడా మీ దగ్గరలో మీ సేవలో వేసినా కూడా అది కూడా ఎందుకంటే ఈ నెల 28 రోజులు కావున సో మీరు ఈ 28 తేదీ లోపల మీరు అనేది మీ బయోమెట్రిక్ హాజరు అనేది మీ హాజరు అనేది మీ మెసేజ్లో కానీ కేంద్రాల్లో కానీ రేషన్ షాప్లో కానీ ఎప్పుడైనా కూడా మీరు 28 తేదీ లోపలైతే మీరు బయోమెట్రిక్ వేస్తే కనుక మీకు 1 మార్చి కల్లా మీ అకౌంట్లో అయితే 2000 రూపాయలు అయితే జమ అవడం జరుగుతుంది. సో మీరు తొందరలోనే వెయిట్ చేయకుండా మీ దగ్గరలోనే మీ సేవలో వేసుకోండి. సో మీరు 26 తేదీ నుంచి మీకు ఎవరైతే కేవైసీ అంటే కేవైసీ కాదు తమ వేస్తారో బయోమెట్రిక్ హాజరు వాళ్ళకైతే 1వ తేదీ లోపలైతే కంపల్సరీగా అయితే మీ అమౌంట్లో అయితే జమ అవుతుంది. సో ఎందుకంటే మీకు 26 తేదీ నుంచి 28 తేదీలు కేవలం 2 రోజుల నేపథ్యంలోనే అంతేకాక సర్వర్లు పనిచేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సో మీరైతే అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే వేయండి, 2000 రూపాయలు అయితే వస్తాయి మీ అకౌంట్లోకి కూడా. సో అదేవిధంగా మీరు చూస్తే చాలామంది నిరుద్యోగులు అంటే నోటిఫికేషన్ ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో అందరికైతే డబ్బులు కూడా చేశారు. సో ఇది కూడా అయితే గ్యారంటీ అయితే 2000 రూపాయలు అయితే మీకు కూడా ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో విధంగా మీ అందరికి కూడా వస్తాయి. సో మీరైతే ఏం భయం చెందవసరం లేదు. మీకైతే 2000 రూపాయలు అయితే మీరు ఎవరైతే 28 తేదీలో వేస్తారో వాళ్ళకైతే మీకు మీ అకౌంట్లోకి అయితే 2000 రూపాయలు పడతాయి. సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటే సో ఇదే చెప్తున్నారు. సో మార్చి నెలలో మీరు అంటే 2000 రూపాయలు రావాలంటే మీ సేవలో కానీ రేషన్ షాప్లో కానీ పిఎస్ఎస్లో కానీ వెలుగు కేంద్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా మీరు వేయచ్చు. సో మీకు వేస్తే కనుక వస్తుంది. సో నెక్స్ట్ సో మీ వృత్తి వచ్చిందో లేదు ఎక్కడ చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో మీకైతే అంటే మీరు అయితే ఎవరైనా మొబైల్ యాప్ వాడుతుంటే కనుక వాళ్ళకైతే చాలా వరకు అయితే అది సమస్యగా మారింది. సో దేంట్లో ఏమంటే కొద్దిగా అయితే అది ప్రాబ్లం ఉండే లేకపోతే యాప్స్ సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల ఇదైతే వృత్తి అనేది సరిగా అప్డేట్ అయినట్లు చూపించడం లేదు. కొంతమందికి అకౌంట్లోకి ఏ అకౌంట్లో కూడా పడిందని డౌట్గా ఉంటుంది. సో వాళ్ళందరూ ఏం చేయాలంటే ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి, అంటే ఏదైనా కానీ సెల్లో కాదు ఏదైనా కూడా ఓపెన్ చేసుకొని విధంగా గూగుల్లోకి వెళ్ళేసి ముఖ్యమంత్రి వినేస్తాం టైప్ చేయగానే విధంగా ఫస్ట్ లింక్ వస్తుంది. సో ఫస్ట్ లింక్లోకి వచ్చేసి మీరు క్లిక్ చేస్తే కనుక రిజిస్టర్ అని అడుగుతుంది. సో రిజిస్టర్ లాగిన్ సేమ్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు లాగిన్ అండి. సో ఇది మీరు ఆధార్ నెంబర్తో లాగిన్ కావాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద పైన కనిపిస్తున్న కోడ్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లాగిన్ అవుతుంది. మీ సెల్కి అయితే ఒక ఓటీపీ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని
దానికి కూడా మీ ఓటీపీ ఎంటర్ చేసి ఆ తర్వాత కింద ఉన్న పైన కనిపించే కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పోర్టల్ వస్తుంది. సో పోర్టల్లోకి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్తే కనుక మీకు ఏ నెల ఎప్పుడు అమౌంట్ పడిందో అని చూపిస్తే బాగా క్లియర్గా ఉంటుంది. సో డేట్ ఆఫ్ పేమెంట్ కూడా, దాంతోపాటు బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్ కూడా ఉంటాయి. సో మీరు అంటే మీ మృతి అయితే పడింటే కనుక మీ అకౌంట్ నెంబర్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ మృతి పడకపోతే కనుక మీరు ఇంకోసారి తంబి ఇవ్వండి, ఎందుకంటే ఇంకా 2 రోజులు మాత్రం టైం ఉంది కనుక. సో ఇదైతే మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా అమౌంట్ పడుకుంటే కనుక మీరైతే 110 కాల్ చేయండి. వాళ్ళు అయితే మీకు అంటే ఎందుకు పడలేదో కూడా కొద్దిగా క్లియర్ కట్గా చెప్తారు. సో నాకు తెలిసి మీరైతే అకౌంట్లో అయితే ఎవరైతే తంపేశారో వాళ్ళకైతే వితిన్ 48 అవర్స్లో అయితే మీకైతే ముఖ్యమంత్రి వినేసిన పథకం ఇది అయితే పడుతుంది. సో మీరు ఎవరైతే కనుక అంటే మెయిన్గా మనం చూస్తే ఈ నెల 28వ తేదీ ఉండడం ఒకటి, సో 26 నుంచి 28 కాబట్టి 2 రోజులు కనుక. సో ఈ 2 రోజుల్లోనే మీరైతే మీ తమ్ముని వేస్తే కనుక మీకు ఈజీగా అమౌంట్ అనేది పడిపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి నిర్ణయం సంబంధించిన న్యూస్ ఇప్పటి వరకు. సో ఇలాంటి మైండ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.